అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరామ రెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఎలక్షన్ కమిషన్ వారు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. ఉద్యోగులుగా మేము ఫస్ట్ నుంచి మొదటి నుంచి కోరుతున్నది ఒకటే ఒకటి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలు వాయిదా వేయండి, ఎన్నికలు బహిష్కరించండి, ఎన్నికలు జరపొద్దు అనే భావన ఎప్పుడూ మా ఫెడరేషన్ ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. మేము అడిగింది ఒకటే, ఉద్యోగులకు రక్షణ కావాలి. ఎవరైతే ఉద్యోగులు కరోనా వల్ల ఇబ్బంది ఉంది, మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మేము పాల్గొనలేము అని అంటారో, అలాంటి ఉద్యోగిని బలవంత పెట్టద్దు, బలవంతంగా ఎన్నికల్లో విధుల్లోకి తీసుకోవద్దని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అయితే మేము అడిగే ఇంత చిన్న డిమాండ్ను, ఇంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకో, అంతే దాన్ని వెలుగులోనికి రానియకుండా ఇదొక వ్యవస్థల మధ్య పోరాటంలో పోరాటంగా చిత్రీకరించి, ఆ పోరాటంలో మేము ఒక సైడ్ తీసుకున్నట్టు, మేము ఒక పక్షం వహించినట్టు మా మీద ఎదురుదాడి చేసి మొత్తాన్ని మేము అడిగే ఒక ఈ ఒక్క చిన్న కోరికను కూడా దాన్ని కూడా విమర్శలు పాలు చేసి మాకు ఆ న్యాయం దొరకకుండా, మాకు మేము అడిగిన కోరిక దక్కకుండా జరిగింది. దీనికి మేము బాధపడుతున్నాం. సుప్రీంకోర్టులో కూడా మా వాదన మేము ఏమడుగుతున్నామనేది వాదన అసలు మేము అడిగే కోరిక ఏంటో తెలుసుకోకుండానే వ్యవస్థల మధ్య మీరు తలదూర్చొద్దనే లాగా వ్యక్తం చేసింది. అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. కానీ కోర్టు తీర్పును గౌరవించాలి. ఈ వివాదానికి ఎక్కడో దగ్గర తెరపడాలి. ఇంత ఘర్షణ వాతావరణం పనికిరాదు. మేము ముందు కూడా చెప్తున్నాం, అనవసరమైన ఘర్షణ, కొందరు ఈగో వల్ల ఏ రకంగా అయినా కూడా ఒక ఘర్షణ వాతావరణం వచ్చింది. దానికి ఎక్కడో దగ్గర ముగింపు పలకాలి. కాబట్టి మేము మా ఈరోజు ఈసీ మెంబర్ పెట్టుకొని మాలో ఉండే సంఘాల నాయకులందరినీ అభిప్రాయాలు తీసుకొని కోర్టు తీర్పును గౌరవించి ఎలక్షన్కు సహకరించుతాం. సహకరించమని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడు సహకరించాం, కానీ ఉద్యోగులకు ఇబ్బంది ఉండే ఉద్యోగులను బలవంతం పెట్టద్దని అడిగినాం. ఇప్పుడు కూడా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ఉద్యోగులకు కొన్ని ఫెసిలిటీస్, కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సిఎస్ గారిని కలిసి కోరుతాం. సిఎస్ పేస్ నుంచి ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది. సిఎస్ గారు కూడా 4:30కి సంప్రదింపులకు మమ్మల్ని పిలిచిండ్రు. సిఎస్ పేస్ వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసిండ్రు చర్చలకు రమ్మని. 4:30కి సిఎస్ గారిని కలిసి చర్చలు జరుపుతాం. ఇందులో మేము కోరుకునేది ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన మహిళలకు, 50 ఇయర్స్ దాటిన మహిళా ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి, ఎన్నికల డ్యూటీ అంటే విధులు అంటే రెవెన్యూ వాళ్ళు, ఎంపీడీ వాళ్ళు మామూలుగా సాధారణంగా ఈ నామినేషన్ తీసుకోవడము ఇవి కాదు. లాస్ట్ రోజు ఎలక్షన్ డ్యూటీ అంటే ఎన్నికల పోలింగ్ రోజు పోలింగ్ డ్యూటీలు ఏవైతే ఉంటాయో ఆ పోలింగ్ డ్యూటీలు 50 ఇయర్స్ దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీలు వేయొద్దు అనేది ఒక రిక్వెస్ట్. ప్రభుత్వం 985 జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం కరోనా అనేది ఆల్రెడీ ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, దీర్ఘకాల వ్యాధి బాధపడే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ ప్రమాదకరం. కాబట్టి అలాంటి వాళ్ళు ఆఫీసులకు వచ్చి ఇబ్బంది పడతారేమో, అలాంటి వాళ్ళు ఆఫీస్కి రాకుండా ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే పనిచేసే వెసులుబాటు కల్పిస్తూ 985 జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఒక 6-7 రకాల వ్యాధులకు మినహాయింపు ఉంది. అలాంటి వాళ్ళు ఇంటి నుంచి వర్క్ చేసే సౌలభ్యం ఉంది. ఆ జీవోని ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదంటే ఇంకా ఆ జీవో ఫోర్స్లోనే ఉన్నట్లే. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో పేర్కొన్న ఏదైతే 6-7 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అలాంటి వారికి కూడా ఈ పోలింగ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు గతంలో అయితే ఎలాగా కరోనా కోసం వీధుల మీద వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఉద్యోగులకు కరోనా బారిన పడి ఏదైనా ప్రాణహాని కలిగితే 50 లక్షలు ఎట్లయితే ఎక్స్క్యూజ్ ఇచ్చిందో, అలాగే ఇప్పుడు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొని ఎవరైనా ఉద్యోగి కరోనా బారిన పడి కరోనా కారణంగా ప్రాణాపాయం జరిగితే వారికి కూడా 50 లక్షలు ఎస్క్రేసియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ మూడు అంశాలు పరిశీలించి ప్రభుత్వం ఈ మూటిల్లో మేము అడిగింది ఇది కూడా. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో మేము ఇంత కోఆపరేట్ చేస్తున్న ఈ చిన్న ఎగ్జెంప్షన్స్ కూడా ఇవ్వకుంటే మేము అది ఇంకా మేము ఊహించడం లేదు. జరుగుతుంది దీన్ని కనీసం వీటినైనా కన్సిడర్ చేసి ఉద్యోగులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికైనా మిగతా వాళ్ళు అంటే ఈ వారం రోజులుగా గమనిస్తే ఏం జరుగుతుందంటే ప్రభుత్వం వాయిదా కోరుతుంది, మేము వాయిదా కోరుతున్నాం, కాబట్టి మేము ప్రభుత్వ పక్షం అని చెప్పి మా మీద రకరకాల దాడి చేసిండ్రు. కొన్ని పార్టీలు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాయి. మేము ఒకటే మాట్లాడుతున్నాం ఆ పార్టీ నాయకులను. ఇప్పుడు మేము అడిగిన దాంట్లో ఉద్యోగులకు సంబంధం లేని అంశం ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ 10 రోజులు 10 నెలల కాలంలో కొన్ని సంఘటనలు జరిగి ఈ వివాదాలు లేకపోతే మీరు కూడా మేము అడిగింది కరెక్టే అని మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదా?
మీ రాజకీయ కారణాలతో మా మీద ఎందుకు ఎదురుదాడి చేస్తారు? మాకెందుకు రాజకీయాలు అంటగడుతున్నారు? రాజకీయాలకు ఉద్యోగులు వాడుకునే దేవుడు మీకు తెలియదా? మమ్మల్ని విమర్శించే నాయకులు నేను ఒకటే మాట్లాడుతున్నా. మీ నాయకుడు ఢిల్లీకి ఉద్యోగులను రైళ్లలో విమానాలు వేసి తీసుకెళ్ళలేదా? దీక్షల కోసం తీసుకెళ్ళి ఏం చేసింది అక్కడ? ఆయన పక్కన కూర్చొని ఉద్యోగ సంఘాల నాయకులందరికీ మైక్ ఇచ్చి బీజేపీని ఓడించండి, బీజేపీ ఒక సీటు రాకూడదు అని ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడించలేదా? అది రాజకీయమా, మేము మాట్లాడేది రాజకీయమా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఉద్యోగుల పక్షం వహించే నాయకులని, వాళ్ళే కదా మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు, నేను తప్ప మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆ రోజు మీ దీక్షల్లో వచ్చి బీజేపీని ఓడించండి అని చెప్పిన వాళ్ళే కదా. అప్పుడు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నట్టు మీకు కనపడలేదా? అంటే మీరు చెప్పిన మాటలు వింటే వాళ్ళు ఏం చేసినా గొప్ప ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల గురించి మాట్లాడితే వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇదేనా మీరు మాట్లాడేది? ప్రజలంతా అమాయకులా? మీరు ఏం చెప్తున్నారు నమ్మిరనుకో నమ్ముతారనుకోవడానికి? ఏం మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉద్యోగుల గురించి. పోలవరానికి బస్సులు వేసి తీసుకెళ్ళలేదా మీ శంకుస్థాపన మీటింగ్లకు? ఇక్కడ నవనిర్మాణ దీక్షకు బస్సులు వేసి తీసుకెళ్ళలేదా ఉద్యోగులను? ఎందులో ఏది రాజకీయమా? అది రాజకీయమా? ఇప్పుడు మేము మాట్లాడేది రాజకీయమా? మేము ఇంత చిన్న చిన్న కోరిక కొడితే, ఇది కరోనా చాలా ప్రమాదకరమైన వ్యాధి, ఇలాంటప్పుడు ఉద్యోగులకు ఇబ్బంది కలగద్దు, ఇబ్బందికరంగా ఉండే ఉద్యోగులు మాత్రమే మేము ఎగ్జామ్ ఇవ్వండి అని కోరినాం. అది రాజకీయం అవుతుందా? అది ఉద్యోగుల గురించి మాట్లాడేది కదా. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ఉద్యోగులను ఇంత టార్గెట్ చేసిన సందర్భం ఉందా? మీరు ఆ రోజు ఉద్యోగులను ఇంతగా వాడుకున్న ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీ ఏమైనా ఉద్యోగుల గురించి మాట్లాడిందా? ఏం మాట్లాడదు. ఇప్పుడైనా ఆ పార్టీ నాయకుడు వాళ్ళను కొద్దిగా చూసుకుంటే మంచిది. ఉద్యోగులతో ఇంత వైరం పనికిరాదు. మేము కూడా ఎప్పుడు వివాదాలు కోరుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు కొందరు అంటే సర్పంచ్లో గెలవడం, వార్డు మెంబర్లో గెలవడం కూడా మైకుల ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఉద్యోగులకు తెలుసు మేము దేనికోసం పోరాడుతున్నామో. ఇప్పటికైనా మేము అడిగేది చిన్న, ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ కూడా చాలా సముచితమైనవి. 50 సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులను వెళ్ళి పోలింగ్ డ్యూటీ వేయొద్దు అనేది ఒకటి. జీవో నెంబర్ 985 ఇప్పటికీ ఫోర్స్లో ఉంది కాబట్టి దాని ప్రకారం అందులో పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళను పోలింగ్ డ్యూటీ వేయవద్దనేది ఒకటి. కరోనాల వల్ల పోలింగ్ డ్యూటీకి హాజరైన ఉద్యోగులు ఎవరైనా కరోనా వల్ల ప్రాణాన్ని కలిగితే వాళ్ళకి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది. ఈ మూడు డిమాండ్లు, ఈ మూడు అంశాలు శేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడే శేష్ గారి దగ్గర చర్చకు రమ్మన్నారు కాబట్టి శేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మూడింటిని కన్సిడర్ చేయాలని చెప్పి శేష్ గారిని కోరుతాం. థ్యాంక్ యూ. మంచిది, కరెక్టే. ఎన్నికల కమిషన్ మేము, మీరు ఒకటి గమనించండి, ఎన్నికల కమిషన్ మమ్మల్ని వివాదంలోకి లాగిన తప్ప మేము ముందు ఎన్నికల కమిషన్ మీద విమర్శలు చేయలే. ఆయనే మొదట ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం రెచ్చగొడుతుంది అనే మాట మాట్లాడాడు. ఆయన ఆ మాట అన్న తర్వాతనే మేము ఆయన మీద మాట్లాడాల్సి వచ్చింది. మీరు చూడండి, ఫస్ట్ ఆయన మాట్లాడిన తర్వాతనే, మా మీద కామెంట్ చేసిన తర్వాతనే మేము మాట్లాడాం. ఆయన మమ్మల్ని వివాదాల్లోకి లాగిన తప్ప మేము ఉద్యోగ ఎస్సీస్తో మాకేం పర్లేదు. మేము ఎస్సీసీని ఏం కోరడం లేదు. మేము ప్రభుత్వమే మాకు ఉత్తర్వులు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వంనే డిమాండ్ చేస్తున్నాం అని ఆయన మా మీద వ్యాఖ్యలు చేసింది కాబట్టి మేము ఆయన మీద వ్యాఖ్యలు చేస్తున్నాం తప్ప మాకు ఆయనకు సంబంధం ఉంది. ఆయన ఎప్పుడైనా, ఇప్పుడు కూడా ఇంత గందరగోళం ఎప్పుడు జరగలేదు. ఎలక్షన్ విషయంలో ఫస్ట్ టైం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మనందరూ తెలుసు. కానీ కోర్టు తీర్పు ఉంది, కోర్టు తీర్పును మేము గౌరవించాలి, గౌరవించుతున్నాం. దాని ప్రకారం మేము ఎన్నికలకు సహకరిస్తాం. అదే చెప్తున్నా, అది చూస్తే నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము తెలుగులోనే, అంటే మేము మాట్లాడిన తెలుగు పేపర్లోనే వచ్చింది. దాన్ని బట్టి అర్థమైందంటే ఢిల్లీలో తెలుగు పేపర్లు కూడా చాలా ఎక్కువ మంది, ఢిల్లీ వాళ్ళు కూడా తెలుగు పేపర్లు చదువుతారని అర్థమైంది. అది మేము సంతోషించదగ్గ విషయమే. నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు మీరందరూ వినే ఉంటారు. అదేవిధంగా మా చైర్మన్ గారు తన మా యొక్క ఫెడరేషన్ యొక్క నిర్ణయాన్ని కూడా చెప్పారు. ఈ సందర్భంగా మరి రెండు మూడు చిన్న ఇష్యూసే ఏదైతే జరిగినాయో ఆ పరిణామాల నేపథ్యంలో అవి మాత్రమే చర్చిద్దామని నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈ మధ్య ఇటీవల అంటే నిన్న కాక నిన్న సాయంత్రమే నేను ఒక ఛానల్ చూశాను. మరి ఆ ఛానల్లో
మరి యాంకర్ గారు ఉద్యోగుల్ని ఉద్యోగ సంఘాల నాయకుల్ని చాలా దారుణమైన పరిస్థితుల్లో అతను పదజాలాలు వాడాడు ఇది చాలా అసహ్యకరంగా జగుప్సాకరంగా ఉందని చెప్పిన మాట ఆయన మాట్లాడిన భాష దీన్ని పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము ఈ సమావేశాలు ఖండిస్తున్నాం అలాంటి వ్యక్తి ఏమైనా అవకాశం ఉంటే ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను కూర్చుందో రమ్మనండి వారు మేము చర్చించుకుంటాం ఓపెన్గా మాట్లాడుకుందాం నీ మనసులో ఉన్న భావాలు గట్టిగా వ్యక్తపరచచ్చు అట్లాగే మాకున్నటువంటి ఏదైతే అభిప్రాయాలు ఉన్నా మేము చెప్తాం ప్రజలందరూ చూస్తారు అంతేగాని పనికి మాలిన మాటలు మీ చేతిలో మీడియా ఉంది కదా అని మీ చేతిలో వీడియో ఉంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడుతూ దయచేసి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి గట్టిగా చెప్పాలంటే సామసరావు అనే వ్యక్తి మరి ఆ వ్యక్తిని గట్టిగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను దయచేసి మీకు దమ్ము ఏమనుంటే రండి మాట్లాడుకుందాం అంతేగాని ఉద్యోగులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం పర్యావరణం చాలా చాలా తీవ్రంగా ఉంటాయి వాటి విషయంలో మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కొంతమంది నాయకులు ఇటీవల మా చైర్మన్ గారి గురించి వ్యాఖ్యానించారు వాటిని కూడా మళ్ళా మీడియా సాక్షిగా మరలా ఆ మాటల్ని మరి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం ఇలాంటి పరిస్థితులు ఉద్యోగ సంఘాల మీద అవాకులు చవాకులు పేలే నాయకులు ముందు ముందు ఎవరూ ఉండకూడదని ఆశిస్తున్నాం వస్తే మాత్రం వేరే టైప్గా ఉంటుందని మళ్ళొకసారి హెచ్చరిస్తూ మరి మీడియా ద్వారా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ